లావణ్య సింగ్ రిషబ్ రాథోడ్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ గా లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. ఓ పార్టీలో పెళ్లి చేసుకుందామని లావణ్యని రిషబ్ ప్రపోజ్ చేయడంతో ఓకే చెప్తుంది. ఆ తర్వాత ఏమైంది, లావణ్య రిషబ్ ల ఫ్రెండ్ పాపులర్ పంజాబీ సింగర్ అర్జున్ గిల్ మీద ఒక సితార్ ప్లేయర్ కేసు ఎందుకు వేశాడు, మంచి భర్త రావాలని కలలుకనే ప్రీత్, తన హస్బెండ్ తో విడిపోదామనుకునే శీతల్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలానే పెళ్లైన అమ్మాయిని లవ్ చేసిన షాహిద్, తన రిలేషన్ గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మెల్రాయ్, ఇక లావణ్య స్కూల్ మేట్స్, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. వీళ్ళందరి జర్నీ చివరికి ఎలా ఎండ్ అయింది అనేది స్టోరీ. జీ కర్దాలో డైరెక్టర్ రైటర్ ఈ జనరేషన్ ని దృష్టిలో పెట్టుకుని సిరీస్ తీశారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఓకే, బట్ పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచించే అమ్మాయిగా తమన్నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ మనకి సిరీస్ లో కనిపిస్తాయి. రియాలిటీకి దగ్గరగా సిరీస్ తీసే ప్రయత్నం చేశారు. అయితే స్టోరీలో ట్విస్ట్లు ఎగ్జైట్ చేయవు, ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ట్విస్ట్లు కథలో తర్వాత ఏం జరుగుతుందో ప్రెడిక్టబుల్ గా ఉన్నా కొంతవరకు ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయగలిగాడు. సచిన్ జిగార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గ్లామర్ డాల్ రోల్స్ తమన్నా ఇంతకు ముందు చేసింది, బట్ ఈ సిరీస్ లో ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. లావణ్య క్యారెక్టర్ లో బాగా పర్ఫామ్ చేసింది. సుహైల్ నయ్యర్, ఆశిమ్ గులాటీ, మిగతా యాక్టర్స్ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా జీ కర్దా అంటూ కొత్తదనం లేని కథతో మోడర్న్ సొసైటీలో రిలేషన్షిప్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పటికీ మోడర్న్ ఆడియన్స్ ని మాత్రమే టైం పాస్ చేస్తుందనే చెప్పాలి.